హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. ఈరోజైతే హెచ్సిఎల్ టెక్ అనేటువంటి ఒక ఎంఎన్సీ కంపెనీ నుంచి మనకి అండర్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ జాబ్ ఆపర్చునిటీ అనేది బ్యాచ్ 2022-23 ఎవరైతే పాస్అవుట్ అయి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునే విధంగా మీకు ఎటువంటి టెస్ట్ ఏమీ ఉండదు. కేవలం ఏంటంటే మీరు అప్లికేషను ఫిల్ చేసి పంపిస్తే చాలు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా చాలా సింపుల్గా ఉంది. మీరు చదివినటువంటి కాలేజ్ నేము, మీ యొక్క వివరాలు, ఈమెయిల్ ఐడి అనేది రాసి పంపిస్తే సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేస్తే వాళ్ళే మీకు గెట్ బ్యాక్ అవుతారు. అయిన తర్వాత మీకు ఒక స్మాల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా మీకు జాబ్ రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. వీటికి సంబంధించిన లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. మనం డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హెచ్సిఎల్ టెక్ అనేటటువంటి కంపెనీ నుంచి, మనకి ఎంఎన్సీ కంపెనీ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. సో అండర్ గ్రాడ్యుయేట్ బీకామ్ కానీ బీబీఏ వాళ్ళు కానీ ఎవరైనా సరే వీళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి బీకామ్ వాళ్ళు, బీబీఏ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంది. అది 2022-23 పాస్ అయినటువంటి వాళ్ళు మాత్రమే. సో డిజిగ్నేషన్ మనం చూసుకుంటే మనకి రెండు విధాలైనటువంటి డిజిగ్నేషన్ వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఫైనాన్షియల్ సర్వీస్లో ఒకటి, హెచ్ఆర్ సర్వీస్లో ఒకటి అనమాట. మీకు ఏది నచ్చితే వాటిలో మీరు ఎంచుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ కింద మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే సిటీసీ అంటే ఫస్ట్ మనకి ఒక 3 మంత్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లో మనకి 20,000 వరకు కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. ట్రైనింగ్ అయిన తర్వాత మనకి 30,000 నుంచి 35,000 వరకు కూడా మనకి శాలరీ ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో సిటీసీ ఆఫర్డ్ యాజ్ పర్ ది హెచ్సిఎల్ టెక్ గ్రేడ్ అప్లికేబుల్. సో అంటే మనం ఎక్స్పెక్టేషన్ అనమాట. సో ఎంఎన్సీ కంపెనీ కాబట్టి డెఫినెట్గా నేను చెప్పినటువంటి ప్యాకేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నట్లయితే 60% అండ్ అబోవ్ పర్సంటేజ్ ఎలిజిబుల్ క్రిటీరియా. సో ఎవరైతే బీబీఏ కానీ బీకామ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పాస్ అయినటువంటి వాళ్ళు కంపల్సరీగా 60% అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత ఓకే అనుకున్నట్లయితే కంపల్సరీగా ఒక 1 ఇయర్ పాటు మీరు అగ్రిమెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. సర్వీస్ అగ్రిమెంట్ ఫర్ ది 12 మంత్స్, అంటే ఒక 1 ఇయర్ మీరు కంపల్సరీగా కంపెనీలో వర్క్ చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ రాయాల్సి ఉంటుంది. దీనికి ఎవరైతే ఓకే అనుకుంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. సో ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్లో ఉన్నటువంటి వాళ్ళకి షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, జాబ్ లేక బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇది ఒక మంచి అవకాశం ఎంఎన్సీ కంపెనీ కాబట్టి. సో ఒకవేళ మీరు 12 మంత్స్ మీరు ఆ యొక్క అగ్రిమెంట్ మీరు బ్రేక్ చేసినట్లయితే 50,000 రూపీస్ మీరు ఆర్గనైజేషన్కి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ నేను చెప్పినటువంటి వివరాలు మీకు అండర్స్టాండింగ్ అయినాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఎవరికైతే కంప్లీట్గా ఈ యొక్క అగ్రిమెంట్ గురించి ఇంట్రెస్ట్ ఉంటుందో, బీకామ్ వాళ్ళు కానీ బీబీఏ కానీ 2022-23 పాస్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో మన అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే వెరీ సింపుల్ అండి. అయితే ఇప్పుడు మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు, బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోతున్నారు. దయచేసి ఏంటంటే ఎవ్రీడే కూడా నేను లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా నేను చేయడం జరుగుతుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. బట్ ప్రతి వీడియో కూడా నేను ఎంత క్లియర్గా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అనేది మన ఛానల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒకసారి చూడండి వీడియో, చూసి మీకు ఓకే అనుకుంటేనే మనకి షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మీ అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఫుల్ నేమ్ ఇస్తారు, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబరు, పర్మనెంట్ అడ్రస్ ఇస్తారు, పిన్ కోడు, 10th పర్సంటేజ్ ఎంత ఇస్తారు, 12th పర్సంటేజు, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, అండర్ గ్రాడ్యుయేటా, పీజీనా, యూజీ కాలేజ్ నేమ్ ఇస్తారు, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మీరు ఏం చేశారు, బీబీఏనా బీకామా, డిగ్రీ స్పెషలైజేషను, అదే బీకామ్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటారో ఆ స్పెషలైజేషను, బీబీఏలో ఏ సబ్జెక్ట్ ఉందో ఆ స్పెషలైజేషన్ ఇస్తారు, ఏఇయర్ పాస్ అయ్యారు 22నా 23నా, యో యూజీ పర్సంటేజు ఇస్తారు, ఇన్ విచ్ రోల్ యూ ఇంట్రెస్టెడ్. మొదట మనం చెప్పుకున్నాం కదండి రెండు రకాలైనటువంటి గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఉంది. ఒకటి ఫైనాన్షియల్ సర్వీస్లో ఓన్లీ బీకామ్ వాళ్ళ మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది. రెండోది ఎవరైనా సరే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అని హెచ్ఆర్ సర్వీసెస్లో బీకామ్ వాళ్ళు కానీ బీబీఏ వాళ్ళు కానీ ఎవరైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏది ఓకే అనుకుంటే అది, ఇది కేవలం బీకామ్ వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయి, బీబీఏ వాళ్ళకి ఈ ఒక్క ఆప్షనే ఉందన్నమాట. సో ఇఫ్ యూ రీడ్ ది ఆల్ ది అగ్రిమెంట్, అన్ని కూడా మీరు ఓకే అనుకుని ఎస్ఎన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అనే ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఇట్లాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.